ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెయిట్ 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 చేయండి వెయిట్ చేయండి, లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రము, స్ట్రిప్ బ్యాక్ అండ్ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఓ మనోడు మా బొమ్మది అయితే నిన్న ఉప్పల్ స్టేడియం పోయి వచ్చిండు అనమాట. ఎట్లా ఉందో సార్ స్టేడియం బాగుందా? హైలైట్ ఉంది, మ్యాచ్ అయితే మస్తు రసవత్రంగా అయింది. శుభ్మన్ గిల్ అయితే డబుల్ సెంచరీ వేసిండు. వాళ్ళందరినీ అంత దగ్గర నుంచి చూస్తాను, అస్సలు ఎక్స్పెక్ట్ అయ్యలే. అంతేనా? అందరిని చూసిన ప్లేయర్స్ అందరినీ చూసిన మస్తు ఎంజాయ్మెంట్. ఎట్లా అనిపించింది, మధ్య అనిపించిందా? హైలైట్ అనిపించింది. మనోడు పోయొచ్చిండి నిన్న స్టేడియంకి, నాన్న కూడా పోవాలనుకుంటే కానీ టికెట్ దొరకలేదు అనమాట. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? చూడండి. ఓకే, మీకైతే నా ఎట్లా ఉంది స్టేడియం అయితే? హైలైట్ ఉంది, హైలైట్ అనిపించింది. మంచి విరాట్ కోహ్లీ చూస్తా? విరాట్ కోహ్లీ ఇంత దగ్గర నుంచి చూసిన అదృష్టం మాంద్రా. ఫుల్ ఎంజాయ్ చేసొచ్చిండు మనోడు నిన్న స్టేడియం పోయి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి వీడియో. ఓకే ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నిన్న చూసారు కదా న్యూజిలాండ్ మన ఇండియా ఒక రేంజ్ లో గెలిచింది. మన ఇండియా మాత్రం సూపర్ అండ్ సూపర్. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చూసినప్పుడు మాత్రము మన ఇండియా ఏం గెలుస్తుందో అనుకున్నా, కానీ తర్వాత మాత్రము సూపర్ ఆడిండ్రు. బ్యాటింగ్ కూడా హైలైట్ ఆడిండ్రు. తర్వాత మన బౌలర్లు కూడా లాస్ట్ మూమెంట్లో అసలు మన ఇండియా గెలవదు అనుకున్నా, కానీ బౌలింగ్ వేసిరు మాత్రం సూపర్ సూపర్ సూపర్. మన ఇండియా బౌలర్లు మాత్రం హైలైట్ వేసిరి, వికెట్లు దళ దళ తీసినందుకు మన ఇండియా గెలిచింది. కానీ ఫ్రెండ్స్, నేను కూడా పోదామని ట్రై చేసిన, కానీ ఇంక టికెట్లు దొరకలేదు. ఎందుకంటే మీకోసం పోదాం అనుకున్నా, పోయి ఉప్పల్ స్టేడియం ఎట్లా ఉంది ఎట్లేదని చెప్పాను. అంటే ఇక్కడ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఉప్పల్ స్టేడియం అంటే, కానీ విలేజ్లలో అక్కడిక్కడ ఉంటుంది తెలియదు. కాబట్టి మీకోసం అని కానీ పోయి వీడియో తీసి అంత స్టేడియం ఎట్లుంటుంది ఎట్లేదు, ప్లేయర్స్ ఎక్కడ వస్తారు ఎక్కడలేదు అని చెప్పి అంత చూపిస్తాం అనుకున్నా. పోలేకపోయినా ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మాత్రం మ్యాచ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం నేను పోయి మీకోసం అని కానీ వీడియో అయితే తీసి పెడతాను. నిన్న ఫ్రెండ్స్, నేనైతే కోటికి వెళ్తున్నా, కోటికి వెళ్తుంటే స్టేడియం పక్కనే పోవాలన్నమాట. ఫ్యాన్స్ అరుస్తుండ్రు ఫ్రెండ్స్, ఒక రేంజ్ అరుస్తుండ్రు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ బౌండరీస్ అండ్ 2 sixers. సో ఇనిషియలీ కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చి 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 లేపుతారు, అట్లా చిన్న కరసలేరు. నాకైతే మైండ్ ఖరాబ్ అయింది, ఎట్లా పోతున్నా అనిపించింది కానీ పోనీయరు కదా లోపలి, ఎట్లా అనిపించింది కానీ పోనీయరు కదా లోపలి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మన ఇండియా గెలిచింది కాబట్టి మీరు ఇండియా అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఇండియా ప్లేయర్స్ మీకు ఎవరెవరు ఇష్టమో వాళ్ళ నేమ్ రాసి కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.